ఎనిమిదవ విడత రేషన్ ఇవ్వటం జరుగుతుంది. దీంతో కోవిడ్కి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ఉచిత రేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మేము ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇచ్చేటట్టు 1వ తారీఖున రేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. నెలలో 2వ పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తుంది. అయితే దీంతో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం, రాష్ట్ర ప్రభుత్వం 1,35,000,000 మందికి ఉచిత రేషన్ అందిస్తుంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం 90,00,000 మందికే ఉచిత బియ్యం ఇస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ రాష్ట్రంలో నిరుపేదలు 90,00,000 మందే గుర్తింపు పొంది ఉన్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కాదని చెప్పి మేము పొలం 2 ఎకరాలు ఉంటేనే వాళ్ళు పరిగణలో తీసుకుంటారు, మేము దాన్ని 5 ఎకరాల్లో చేయటం జరిగింది. అదేవిధంగా 6,000 రూపాయల లోపు ఆదాయం ఉంటేనే వాళ్ళు పేదల కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. మేము దాన్ని కొంత వెసులుబాటు ఇచ్చి పట్టణాల్లో అయితే 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు కానీ ఇటువంటి నామ్స్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ చేయటం జరిగింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం 90,00,000 మందిని గుర్తిస్తే మేము 1,35,00,000 మందిని పేదలకు గుర్తించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి రేషన్లో కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల 90,00,000 మందికి ఇస్తారు. మిగిలినటువంటి 45,00,000 మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2వ బియ్యంలో మేము మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు ప్రతి నెల 2,70,00,000 మందికి, అంటే 2 విడతలు కలిపి 2,30,00,000 మందికి ఉచిత బియ్యం ఇస్తాయంటే దాంట్లో 90,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం, మిగిలినటువంటి 180,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం, 180,00,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీంట్లో టెక్నికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా రేషన్ షాపుల వాళ్ళు మేము 7 ముద్ర వేస్తే మాకు ప్రాణానికి హాని జరుగుతుంది, కోవిడ్ ఉంది, దానికి తొలగించమని చెప్పినా సరే ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా వాళ్ళు అయితే కంపల్సరీ 7 ముద్ర వేయాలి, లేకపోతే మేము మీరు రేషన్ ఇచ్చినట్టు పరిగణలోకి తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మరి తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం మరి 7 ముద్ర వేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొన్న టీలర్స్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండలేసి రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ప్రతి నెల రూపాయి అంటే కేజీకి రూపాయి గవర్నమెంట్ తీసుకుంటుంది వినియోగదారుడి దగ్గర, ఆ రూపాయి కమిషన్ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోకుండా అది డీలర్కి వదిలేస్తాం. కాబట్టి మేము వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నటువంటి ఇబ్బంది ఏమీ గతంలో ఉండేది కదా. ఇప్పుడు ఇచ్చేటువంటి రేషన్లో 2 విడతలు ఇచ్చేటువంటి రేషన్లో వాళ్ళకి రూపాయి కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం 1 విడత, కేంద్ర ప్రభుత్వం 1 విడత వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 7 విడతల ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చాం, అంటే దాదాపు 7 విడతలు కలిపి 7 విడతలకు ఇవ్వాలి. దాంట్లో 3 విడతలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఆ 3 విడతలు ఎవరిచ్చారంటే 27 కోట్ల చిల్లర ప్రతి నెల రేషన్ షాపులకి కమిషన్ ఇవ్వాలి. అది మా స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపు 75 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అలా 3 విడతలు ఇచ్చాం. మిగిలినటువంటి విడతలు రాలేదు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు రిప్రజెంటేషన్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు రిప్రజెంటేషన్ ఇస్తే రావు, ఎందుకంటే వాజ్పేయి గారు లేకపోతే మోడీ గారికో రిప్రజెంటేషన్ వస్తే వస్తాయి. వాళ్ళు రిలీజ్ చేస్తేనే వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ రేషన్ మనం ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేషన్ షాపుల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పరిస్థితుల్లో మీకు ఒక నెలే కమిషన్ వచ్చేది అంతకుముందు రూపాయి, ఇప్పుడు 4 నెలల మీద 8వసారి ఇస్తున్నాం. అంటే 3 నెలలు ఇచ్చాం, అంటే 3 సార్లు మేము ఇచ్చామంటే 3 నెలల కమిషన్ ఇచ్చాం. 2వ కమిషన్ మీకు అదనంగా వస్తుంది. 2వ కమిషన్ 2 సార్లు ఇస్తున్నాం కాబట్టి 2వసారి అదనంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది అన్యాయం జరిగిపోయింది.
మేం చేయలేము ఇన్ని మాటలన్నిటిని కూడా కట్టిపెట్టి ప్రజలకు సేవ చేయాలి ఈ టైం లో మన చాలా సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి రేషన్ షాప్ నడుపుకుంటున్నాం మరి ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది రాలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు రెండోసారి రేషన్ అవడం వల్ల అదనంగా మీకు వచ్చేటువంటి ఇన్కమ్ 10 టన్నులు గనుక మీరు సప్లై చేస్తే 10000 రూపాయలు వస్తుంది ఇప్పుడు 20 టన్నులు సప్లై చేస్తున్నామంటే 20000 రూపాయలు వస్తాను ఒక 10000 రూపాయలు ఇప్పుడు వచ్చేదో తాళకి ఇస్తున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాటన్నిటిని కూడా మా కమిషనర్ మా ఎండి గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు ఆ అమౌంట్ ఇస్తామని చెబుతున్నారు వాళ్ళు దేశం అంతా రిలీజ్ చేసినప్పుడు మనకు రిలీజ్ చేస్తారు కానీ మన రాష్ట్రానికి సపరేట్ రిలీజ్ వీటన్నిటిని కూడా అర్థం చేసుకుని అనవసరమైనటువంటి ఇబ్బందులకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే ఈ రేషన్ తీసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళని నేను సమయంగా కోరుతున్నాను.